Happy birthday. Chichi, many many happy returns of the day. Thanks ra. Thank you very much. బావా నా మీద నీకేం కోపం లేదుగా. చ మనలో మన కోపాలు ఏంట్రా? అయినా నా బర్త్డే గుర్తుపెట్టుకుని గోవా నుంచి ఇక్కడికి వచ్చావు. నాకు నువ్వు తప్ప ఎవరున్నారా? స్టూపిడ్, గోవాలో తిరిగించాలక డైరెక్ట్గా ఇంటికే తీసుకొచ్చావా? అదిగా హ్యాపీ బర్త్డే టు యు. థాంక్ యూ. నీకు అసలు బుద్ధి ఉందా? ఈ పని తప్ప ఏ పనన్నా సరిగ్గా చేసావా? ఆర్ఎస్ బ్రదర్స్ ఫోటో సెషన్ ఎందుకు చేయలేదురా? ఓ చేయాలంటే సరైన మోడల్ దొరకతేటి. మందిర్ అయితే దానికి పెర్ఫెక్ట్ గా ఉంటదని తీసుకొచ్చాను చూడు. షీఈస్ జస్ట్ లైక్ ఇంటర్నేషనల్ మోడల్ యూనో. ఆ డార్లింగ్, నువ్వు బాగా జర్నీ చేసి ట్రైన్ అయిపోయావు, లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయిపో. ఇంటర్నేషనల్ మోడల్ అని చెప్పి నాకే పిచ్చి కథలు చెప్తావా? అవును రే, కంపెనీస్ గోవాలో కానీ కమిట్ అయ్యేంటి? బ్యాడ్ గా థింక్ చేయకు, ఇంత ముందు అమ్మాయిలా కమిట్ అవ్వలేదు, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చా. అబ్బు, నువ్వేదో పెద్ద మన్మధుడు అని అమ్మాయి లైక్ చేయట్లేదురా? నీ వెనకాల కారు, డబ్బు, నీ ప్రొఫెషన్ చూసి నిన్ను ట్రాప్ చేస్తుంది. నువ్వేమో కుక్కలాగా తోకాడించుకుని తిరుగుతున్నావు. రే, నీది లవ్ కాదురా, కొవ్వు. వెంటనే అమ్మాయిని గోవా పంపించేయి. బావా, ప్రతి రోడ్డుకి ఓ మలుపు ఉంటది, ప్రతి చెట్టుకి ఓ నీడ ఉంటది, ప్రతి కుక్కకి ఓ తోక ఉంటది, దానికి ఓ రోజు ఉంటది, అలాగే ప్రతి మగోడు వెనకాల ఒక ఆడది ఉంటది. అందుకే మందిరం వెనకాల వచ్చింది. అలా వచ్చేసిన ప్రతి అమ్మాయి వెనక బీభత్సమైన కథ ఉంటది. ఆ కథకి పెద్ద ట్విస్ట్ ఉంటది. అనవసరంగా ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటావు. అమ్మాయిని పంపించే. ప్రాబ్లమా? అది ఎలా ఉంటది? నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే, ఆ నింగి నెల్లటికీ ఈ భూమి చేరదని నాడు తెలియదులే, ఈనాడు తెలిసెనులే. డోంట్ వరీ బ్రదర్, ఇంతకీ నువ్వు ఎందుకు బాధపడుతున్నావో తెలుసుకోవచ్చా? లవ్ ఫెయిల్యూర్. లవ్ ఫెయిల్యూరా? భూమికి జానబెత్తలేవు? నేను లవ్ చేసిన అమాయకురాలు ఎవరు? చూడు మిస్టర్. మిస్టర్ కాదు, జేమ్స్. సారీ మిస్టర్ జేమ్స్. యా, అమ్మాయిలు చూసేది పొడుగా పొట్టాని కాదు, అసలు విషయం ఉందా లేదా అని. ఇక్కడ అంటే నా దగ్గర విషయం లేక నా డార్లింగ్ వెళ్ళిపోయింది. హలో, ఏంటి శూన్యంలోకి చూస్తున్నారు? మ్యాటర్ పర్సనల్ టచ్ ఇచ్చిందా? ఫ్లాష్ బ్యాక్ ఉందా? అవును బ్రదర్, ఈ ప్రపంచం అంతా అన్ని లవ్ ఫెయిల్యూర్సే మళ్ళాగా. టేక్ ఇట్ ఈజీ, జస్ట్ ఎ మినిట్. వన్ మినిట్. ఎక్స్క్యూజ్ మీ, స్మైల్ ప్లీజ్. ప్రసా, మనకు పబ్లిసిటీ నచ్చదు. ఏం పగలు తీసావు నీకు పబ్లిసిటీ? ఈ స్టూడియోలో నేను వర్కర్ని, నా పేరు వీర్రాజ్. దీన్ని డెవలప్ చేసి ప్రింట్స్ వేయి. అలాగే. పేరేటో? జేమ్స్. ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది. బయట మీరు చూసిన మరగుజ్జు ఈ ఫోటోలో ఉండే వ్యక్తి ఒక్కడే. ఓహో, అంటే ఇద్దరు బ్రదర్స్ అన్నమాట. మీరు హైదరాబాద్ కొత్త? కాదు, హైదరాబాదే నాకు కొత్త. తెలివిగా మాట్లాడని అనుకోవద్దు. అచ్చా, కన్ఫ్యూజ్ చేయకు, స్ట్రైట్ గా చెప్పు. హూ ఇస్ హి? ఏదో సరదాగా జోక్ చేసాను. జేమ్స్ కి జోక్స్ అంటే గిట్టవరా? కమ్ ఆన్, టెల్ మీ హూ ఇస్ హి? హూ ఇస్ హి? ఇతని పేరు కే శ్రీనివాసరావు. సినిమాల్లో వేషాల కోసం తిరిగి తిరిగి అవకాశాలు రాక బ్రతుకుతరి కోసం ఈ స్టూడియో పెట్టాడు. కానీ నటన మీద ఉన్న మమకారం చావక ఓ కొత్త సిద్ధాంతం కనిపెట్టాడు. వెరీ ఇంట్రెస్టింగ్. కంటిన్యూ, కంటిన్యూ. నటుడికి నటనే ముఖ్యం, సినిమా కాదు అని అప్పటి నుంచి జీవనటుడు అయ్యాడు. జీవ నటుడు? ఎస్ మిస్టర్ జేమ్స్. అతనికి విగ్గు పెడితే చాలు, అది పాత్ర అన్న విషయం మర్చిపోయి జీవించేస్తాడు. మళ్ళీ విగ్గు తీసేసరికల్లా మామూలు మనిషి అయిపోతాడు అంతే. ఓహో, ప్రపంచంలో నాకంటే పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. ఓకే, ప్రిన్సెస్ రెడీగా ఉంచు. అలాగే, అడ్వాన్స్ ఏమైనా ఇస్తారు? అడ్వాన్స్ అక్కర్లేదు, అక్కర్లేదు. తమరు వెళ్ళరండి. రావు గారు, మీ వేషం అదిరిపోయింది. మా వేషం డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతాం. డబ్బులేంటి, వేషం ఏంటి? ఒక పక్క నా ప్రియురాలు వెళ్ళిపోయి బాధలో ఉంటే నువ్వేంటమ్మా? రేయ్, ఈ నెత్తి మీద విగ్గుంటే మన మాట వినడరా, పేకండ్రా. కర్మ ఈడొకడు. ఎరా ఎర్రాజో, ఏ
ఈ జనం ఏంటి, వీళ్ళ ఎదవేశాలు ఏంటి? ఎదవేశాలు నువ్వే చాలనట్టు ఏంటి? ఎడిసార్లు రమ్మయ్య, కాసేపు అంటే పని మీద బయటకు వెళ్ళి వచ్చేసరికి స్టూడియో అంతా అల్లకల్లోలం చేసి పారించావు. అక్కడ రామారాయణ గారి స్టూడియో చూడు, ఎంత నీట్ గా ఉంటుందో. అది సినిమా స్టూడియో, ఇది ఫోటో స్టూడియో. తొండకి అనకొండకి ఉన్నంత తేడా ఉంది. ఎడిసార్లే, ఎలగ జనాన్ని పంపించాయి.